डिविजन एरिया की प्रचार ने इपड़ जस्ट रैल स्टार्ट मत्तम ग्रेटर हैदराबाद वातावरण चूस्ते मत्तम वातावरण चेंज पब्लिक टीआरएस पैना एंता व्यतिरेक पब्लिक भारतीय जनता पार्टी कैंडिडेट ए डिविजन के ए इंटिकलते ए व्यक्ति तो कलुस्ते ए महिलल तो कलुस्ते मा वोट भारतीय जनता पार्टी के अनि ओक मंची रेस्पांस वस्तुंदी इवला ई वातावरण चूस्ते माको एट्ला अनिपिस्तुंदंटे 100% ई मुनिसिपल कॉर्पोरेशन एन्निकल्लो भारतीय जनता पार्टी मेयर 100% अयितारनी इवाला नेनु चेप्तुन्नानु अदे विधंगा नेनु मुनिसिपल कॉर्पोरेशन ग्रेटर हैदराबाद जनालकु नेनु चेप्पेदी ओकटे मी एरिया डेवलपमेंट कावालंटे मी प्रति ओक्क गल्लीलो मंची रोड गानी ड्रेनेज व्यवस्था गानी मीकु मंची वाटर कावालंटे भारतीय जनता पार्टी की पू गुर्तुके ओट वेसी మా క్యాండిడేట్ ని గెలుపాలని నేను అందరికి రిక్వెస్ట్ కూడా చేస్తున్నా ఎందుకంటే దాదాపు ఈ 6 సంవత్సరాల్లో ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా దౌర్జన్యం గాని ఇన్ డెవలప్‌మెంట్ గాని మీ ఏరియాకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని మీ వరకు రాలేదు అది నేను కాదు అది మీరే చెప్తున్నారు అందుకోసం నేను అందరికి చెప్తున్నా సరిగైనా డెవలప్‌మెంట్ కావాలంటే భారతీయ జనతా పార్టీకి గెలుపాలని నేను అందరికి చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి గెలుపిస్తే ఇవాల మా మానిఫెస్టోలో చాలా వరక అంశాలు మేము ఇంక్లూడ్ చేసినాం వాటర్ బిల్ గాని కరెంట్ బిల్ గాని మీకు 2 బిహెచ్కే గాని అన్ని విధాలుగా భారతీయ జనతా పార్టీ గెలుస్తే మీకు ఇస్తున్నామని మా అధ్యక్షవారు మా మానిఫెస్టోలో కూడా చేశారు అందుకోసం సమయం చాలా తక్కువ ఉంది 1 తారీఖు పోలింగ్ ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని నేను జనాలకి నేను చెప్తున్నాను కేటీఆర్ గారు మానిఫెస్టో కాపీ కొట్టారు అని చెప్తున్నారు కేటీఆర్ చేసి వాళ్ళు టిఆర్ఎస్ ఇప్పుడు కేటీఆర్ గారు మానిఫెస్టో మా కాపీ చేశారని వాళ్ళంటారు మాకు అవసరమే లేదు ఆయన మానిఫెస్టో కాపీ చేయనికి ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఇబ్బందులు ప్రజలకు ఏమీ అవసరం మేమన్నీ ఐడెంటిఫై చేసిన తర్వాతనే మా మానిఫెస్టో మేము తయారు చేసినాం ఇప్పుడు వాళ్ళు మానిఫెస్టో గురించి మనం మాట్లాడతే గతంలో కూడా ఎన్నికల సమయంలో వాళ్ళ మానిఫెస్టోలు మీరు చూడొచ్చు చాలా అంశం వాళ్ళు ఇస్తారు కానీ ఒక్క సబ్జెక్ట్ కూడా వాళ్ళు పూర్తి చేయలేదు 2 లక్షలు 2 బిహెచ్కే ఇళ్ళు తయారు చేసి పేద ప్రజలకు ఇస్తా అన్నారు ఇవాల 2 బిహెచ్కే ఇళ్ళు ఎక్కడ ఉంది నేను అడుగుతున్నాను ఇవాల ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క మహిళలకి ప్రతి ఒక్క కుటుంబంకి మోసం చేసిన ఈ టిఆర్ఎస్ పార్టీ అందుకోసం నేను మరి చెప్తున్నాను టిఆర్ఎస్ పార్టీకి మీరు అవకాశం ఇచ్చారు ఒక అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇచ్చి చూడండి అని నేను చెప్తున్నాను మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది బీజేపీ అనేది ప్రధాన ఆరోపణ ఇవాల కమ్యూనల్ వాతావరణం క్రియేట్ చేస్తున్నారని టిఆర్ఎస్ ఆరోపణ చేస్తున్నారు కదా మీ పార్టీకి ఫ్రెండ్లీగా ఉన్న ఈ ఎంఐఎంఓలు మళ్ళా వాళ్ళు భాషను ఇస్తున్నారు వాళ్ళు స్పీచ్లు ఇస్తున్నారు వాళ్ళ గురించి మీరు చెప్పరా నేను ఇవాళ అడుగుతున్నాను మేము మా పార్టీ హిందూ పార్టీ మా పార్టీ దేశం పట్ల ముందుకెళ్ళే పార్టీ అది మా కర్తవ్యం కానీ హిందూ ముస్లింస్ అందరికీ మేము తీసుకొని వెళ్తున్నాం కానీ మీరు మీ ఫ్రెండ్లీ ఉన్న ఎంఐఎం పార్టీ ఇవాళ హిందూల పట్ల కానీ ముస్లింస్ పట్ల గాని ఏ విధంగా వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళపైన ఫస్ట్ మీరు చెర్రలు తీసుకోండి మీలో దమ్ము ఉంటే ఇవాల మా పివి నరసింహారావు గారు ఇంకా ఎన్టీఆర్ గారు ఆ సమాధి కూల్చేస్తా అని చెప్తున్న ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ పైన మీరు ఇవాల ఏం చెర్రలు తీసుకుంటున్నారు నేను ఇవాల మీకు అడుగుతున్నా ఆయన అసదుద్దీన్ ఓవైసీ గాని అక్బరుద్దీన్ ఓవైసీ గాని ఏ విధంగా కమ్యూనల్ వాతావరణం క్రియేట్ చేయనికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఇది కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి కనబడతలేదా ఇవాల మీరు మాపైన మీరు కామెంట్ చేస్తున్నారు ఫస్ట్
మీ ఫ్రెండ్లీ పార్టీలో ఉన్న వాళ్ళపైన మీరు యాక్షన్ తీసుకోండి, మీలో దమ్ముంటే.